థ్యాంక్ యూ సార్. పెద్దలు రాజుగారు కూడా ఉన్నారు సార్. రాజుగారు అన్నింటిలోనే ఏమండి ఇద్దరులో ఎవరు కుర్రోళ్ళ కింద కనబడుతున్నారు చెప్పండి. ఇక్కడ అంతగా జోక్ చెప్పా నవ్వాలి నువ్వు. ఏమంటే ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పడినా మనం మాత్రం ఎంగే ఎప్పటికైనా సరే. ఏమండి మీకు ఒక విషయం చెప్పాలి, డైరెక్టర్ గారి గురించి అందరూ చెప్పారు, ఈ సినిమాకి నాకు ఎటువంటి సంబంధం లేదు, ఈ సినిమాలో క్యారెక్టర్ చేయలేదు, ఈ సినిమా ఆడే ఫంక్షన్ జరుగుతుందని కూడా నాకు తెలియదు అనుకోకుండా మా దొరబాబు రమ్మంటే తీరా వచ్చిన తర్వాత ఈ సినిమాకి డైరెక్టర్ అని నాకు తెలుసు. ఈ డైరెక్టర్ ఇందాక కన్నీరు వచ్చేస్తుంటే ఆపుకున్నాడు, దానికి కారణం కూడా నాకు తెలుసు. మన తెలుగు సినిమాల్లో హీరో చిన్నప్పుడు పేపర్ వేసి పాల ప్యాకెట్లు వేసి ట్యాక్సీని నడుపుకొని టైట్లు అయిపోయేపటికి బెంచ్ కారు నుంచి వచ్చేస్తాడు. అలాగే ఈ సినిమా కోసం అన్ని బాధలు పడ్డాడు, ఈ సినిమా హిట్ అయిన తర్వాత అతను బెంచ్ కారులో వస్తాడు. ఇది నిజం. ఒక విషయం చెప్పారని మైక్ తీసుకున్నానండి, నేను హైదరాబాద్ రావడానికి కారణంగానే ఈరోజు ఇంతమందికి పరిచయం అవడానికి కారణంగానే రవి ఎందుకంటే మంచి సినిమాలు తీయడమే కదా ఇలాంటి పనులు కూడా చేసే రండి. ఇతను వచ్చిన తర్వాత నాకు నేను కూడా క్రౌడ్ ఫండింగ్ ఎందుకంటే నేను కూడా ఒక 4-5 రోజులు టీం అందరికి సమోసాలు అయి తిన్నారా లేట్ అవుతుంది అందుకు ఇప్పుడు చెప్పు. క్రౌడ్ ఫండింగ్ అన్నారు కాబట్టి ఈ సినిమాలో వచ్చిన వాటా కూడా నాకు కూడా ఎంత కొంత ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది, ఎందుకంటే ఒక వారం 10 రోజులు కష్టపడి ఉంటాను అంతే. అంత ఈ సినిమా తీయడానికి ఎంత షుగర్ వేసుకోండి టైం టాబ్లెట్ ఎంత వేసుకోండి బాబాయ్ ఇది స్కిట్ కాదు ఆడియో ఫంక్షన్ అమ్మ మైక్ ఇది కూడా.